వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నటుడు పొన్నబలం ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు తన వైద్యానికి సరిపడ డబ్బులు లేక ఆర్థిక సాయం చేసి ఆదుకోవాల్సిందిగా ఆయన వేడుకుంటున్నాడు తమిళం తెలుగు హిందీ మొదలగు పలు భాషల్లో వివిధ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు పొందిన నటుడు పొన్నంబలం ఈయన గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చెన్నైలో వైద్య చికిత్స పొందుతున్నారు కిడ్నీ మార్పిడి చేయాల్సిందిగా వైద్యులు సూచించడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఈ సందర్భంగా సినీ రంగంలోని ప్రముఖులను ఆయన ఆర్థిక సాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నారు ఈ మేరకు శుక్రవారం రోజు మీడియాకు ఒక ప్రకటన సైతం విడుదల చేశారు నటుడు పొన్నంబలం అందులో పేర్కొన్న విషయాలను బట్టి చూస్తే గత ఐదేళ్లుగా తనకు ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి రెండు క్షీణిస్తూ వస్తున్నాయని ప్రాణాలను నిలుపుకోవడానికి తను ప్రతి క్షణం పోరాడుతూ ప్ వస్తున్నానన్నారు అయితే ప్రస్తుతం ఆ ప్రమాదం నుంచి గట్టెక్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధమవుతున్నానని చెప్పారు తన సహోదరి కొడుకు కిడ్నీ దానం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిపారు అయితే ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేకపోవడంతో కుటుంబం గడడమే చాలా కష్టంగా ఉందని తన ఆర్థిక పరిస్థితి బాగాలేక అందరూ ఆవేదన చెందుతున్నారని వాపోయారు కొన్నంబలం ఇప్పటికే హీరో రజనీకాంత్ రాధిక కమల్ హాసన్ ధనుష్ రవికుమార్ రాఘవ లారెన్స్ వంటి కొంతమంది ప్రముఖులు తనకు ఆర్థిక సహాయం చేస్తున్నారని కానీ అవి రోజువారీ వైద్యానికే సరిపోతున్నాయని మరింత మంది దాతలు ముందుకొచ్చి తనకు ఆర్థిక సహాయం చేయాలని వేడుకుంటున్నారు కాగా ప్రస్తుతం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చికిత్సకు దాతలు దక్షిణ భారత నటీ నటుల సంఘం తెలుగు మా అసోసియేషన్ తరపున తగిన ఆర్థిక సాయం అందించాలని ఈ నటుడు కోరుకుంటున్నారు